శ్రీ విష్ణు పత్నే అష్టలక్ష్మి గజలక్ష్మి. చిన్న బ్యాచ్ వాళ్ళ నాన్న త్వరగా టికెట్ తీసుకున్న పోయిన నెల మిస్ అయిన వాళ్ళు కూడా రెండు ఈ బ్యాచ్ లో కూడా చేసుకోవచ్చు. కాబట్టి సందర్భంగా ఇక్కడ పూజలు కూడా అనేకంగా జరుగుతున్నాయి. ఆ సందర్భంగా వచ్చిన అమావాస్య రోజు కుంకుమ పూజ చేసుకోవడం ఎంతో శ్రేష్టము. అలాగే కుడారై ఉత్సవము, గోదాదేవి కళ్యాణము రంగరంగ వైభవంగా చేయబడుతుంది. అందరూ వచ్చి పాల్గొనగలరని మనవి. ధనుర్మాసం విశేషంగా ధనుర్మాసం అంటే గోదా అమ్మవారు కృష్ణుని నెల రోజుల పాటు కీర్తించిన మాసం. ఈ మాసంలో మార్గశిర మాసం పుష్యమాసం రెండు కలిపి వస్తుంది. మార్గశిర అమావాస్య ఈరోజు ప్రత్యేకించి మహిళలందరూ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నెల నెలా కూడా ఈ అమావాస్య కుంకుమార్చనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు కూడా విశేషంగా అధిక సంఖ్యలో మహిళలు ఈ కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది.
ఈ ధనుర్మాసంలో విశేషించి నెల రోజులు పూజ జరుగుతుంది. నెల రోజులు తిరుప్పావై అని 30 తమిళంలో పాశరాలు పద్యాలు అమ్మవారు ఆ కృష్ణుణ్ణి కీర్తించడం జరిగింది. అలా జరిగే సందర్భంలో 27వ పాశరం 12వ తారీఖు రోజు వస్తుంది కూడారై. ఆ రోజు స్వామివారికి పాయసం అన్నం పాయసం ప్రసాదంగా నివేదించడం జరుగుతుంది. ఆ ప్రసాదాన్ని ఇత్తడి గంగాలంలో పోసి నివేదించడం జరుగుతుంది. ఆ ఇత్తడి గంగాలంలో పోసిన దాన్ని భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తెల్లవారి 13వ తారీఖు రోజున గోదా రంగనాథుల కళ్యాణం. ఈ నెల రోజుల యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందేటువంటి రోజు. ఆ రోజు పెళ్లి కానీ కన్యలైనా పురుషులైనా వారికి ఆ కళ్యాణ అనంతరం కళ్యాణంలో పెట్టినటువంటి కంకణాలు ఇవ్వడం జరుగుతుంది. కంకణాలు వారికి ధరింపజేయడం జరుగుతుంది. స్వామివారి దగ్గర పెట్టినటువంటి వారికి తప్పకుండా పెళ్లి జరుగుతుంది. ఇంతకుముందు పోయిన ధనుర్మాసంలో పాల్గొన్న భక్తులకు వివాహం జరిగింది కాబట్టి తప్పకుండా మన దేవాలయంలో ఈ ధనుర్మాసం నెల రోజులు పూజలో పాల్గొంటే విశేషించి వారికి తప్పకుండా వారి కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అమావాస్యలో కూడా మహిళలు విశేష సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అందరికీ ఆ స్వామివారి అనుగ్రహాన్ని ఆ లక్ష్మీనారాయణలు కలగజేయాలని కోరడం జరుగుతుంది.